ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ అన్నది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా రాజారెడ్డి దగ్గర నుంచి అసలు వీళ్ళ కుటుంబ నేపథ్యం కానీ ఏ విధంగా ఉండేది సార్ అసలు ఆ ప్రాంతంలో? సార్, వీళ్ళది స్వగ్రామం సిమాదిపురం, అంటే ప్రస్తుతం సిమాదిపురం మండలం బలగనూరు గ్రామం, అంటే పెద్ద గ్రామం. అంటే దాదాపు 1920s అంటే రాజారెడ్డి ఫాదర్ పేరు వెంకటరెడ్డి, ఆయనకు దాదాపు 11 మంది పిల్లలు. వాళ్ళంతా కలిసి ఆ రోజు ఉండడంతో అప్పుడు అప్పుడప్పుడే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది కాబట్టి, ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి ఈ మిషనరీస్ బాగా గ్రామాల్లో పనిచేసేటి, అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలని చెప్పేసి ఇచ్చేటప్పుడు అప్పుడు రకరకాల ప్రలోభాలు పెట్టేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా అంటే భూములు కానీ ఉద్యోగాలు కానీ, అప్పుడు వాళ్ళ కంట్రోల్ స్కూల్స్ అన్ని మిషనరీ స్కూల్స్ ఉండేది, వాళ్ళకి అనుకూలంగా ఉండేసి మనం క్రిస్టియానిటీలోకి మారిపోతే మంచి ఎడ్యుకేషన్ వచ్చేది, మంచి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అంటే ఒక ఆర్థికంగా సుస్థిరత లభించే పరిస్థితి. ఆ టైంలో ఆ బలమనూరు ప్రాంతానికి వచ్చే ఆ ఫాదర్లు అంటే మత ప్రబోధకులు చిన్నగా వెంకటరెడ్డి గారితో మాట్లాడుతుండడం, ఆయన కూడా ఈ మతానికి ఆకర్షితులు కావడం, ప్లస్ మతానికి ఆకర్షితుడయ్యేదానికంటే ఇలా పథకాలకు ఆకర్షితుడైనట్టున్నాడు ఆయన బాగా. అంటే దాదాపు 10-11 మంది సంతానం, వీళ్ళందరినీ సాగేయాలంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్ని పుడతాంటే పుట్టించుకుంటున్నారు అంతే, కానీ మనకుండే వ్యవసాయము మనకుండే ఈ అతివృష్టి అనావృష్టిలతో పెద్దగా పంటలు పండే పరిస్థితి లేదు. ఆయన కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు వెంకటరెడ్డి గారు, ఆ క్రిస్టియానిటీలో చేరడము, ఆయన పోవడము, ప్లస్ వెనకంబడే ఆయనకు కొంత పరిజ్ఞానము తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కడప సిఎస్ హైస్కూల్లో ఆయనకు జాబ్ ఇచ్చారు. అక్కడ కడప సిఎస్ హైస్కూల్లో జాబ్, ఆ స్కూల్లోనే జాబ్ ఇవ్వడంతో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ కానీ వచ్చేసింది మొత్తం అందరికీ. ఒక రాజారెడ్డి చిన్నకొండారెడ్డి అంటే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బ, వాళ్ళకి తప్ప మిగతా అందరూ బ్రహ్మాండమైన అంతా డాక్టర్లు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయి చదువులు చదివినారు అందరూ, ఎంఏలు పిహెచ్డీలు ఎంత చదివినారు. వీళ్ళిద్దరికి కొంచెం చదువు తక్కువ, చిన్నకొండారెడ్డికి రాజారెడ్డికి చదువు తక్కువ, చదువు తక్కువైనా కానీ వీళ్ళు కానీ బ్రహ్మాండమైన ఆ స్కూల్లో చదివిన ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు, చిన్నకొండారెడ్డి గారు కానీ లేదంటే రాజారెడ్డి గారు కానీ వీళ్ళంతా. ఆ క్రమంలో ఏమైందంటే ఆ సిఎస్ఐ స్కూల్స్ అది ఉండేటప్పుడు అంత బ్రిటిష్ వాళ్ళ కంటలు వాళ్ళు ఎన్ని ఉండేది, ఈయన వాళ్ళకు కొంచెం బాగా హంబుల్గా అనకోగా వాళ్ళకు బాగా ఉండేందువలన ఈ మొత్తం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ కంటోన్మెంట్ అంతా బళ్ళార్లు ఉండేది వాళ్ళకప్పుడు. అంటే ఈ ప్రాంతంలో ఏదన్నా ఇప్పుడు 1800 ఎప్పుడైతే నైజాం నుంచి ఈ సీడెడ్ జిల్లాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడైతే దత్తత వచ్చినాయో అప్పటి నుంచి ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదానికంతా బళ్ళారిలోనే వాళ్ళ కంటోన్మెంట్ ఉండేది. ఆ బళ్ళారి కంటోన్మెంట్ అప్పుడు బ్రిటిష్ సైన్యానికంటే మనం అంటే ఇప్పుడు కోళ్ళు పొట్టేళ్ళు మేకలు తింటాం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఆవు మాంసమో లేకుంటే పంది మాంసమో ఎన్ని కావాలా. అప్పుడు అక్కడ నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండే కడప సిఎస్ఐ స్కూల్ ఫాదర్కు ఒక లెటర్ వచ్చింది ఒక వర్తమానం, ఏ ఎవరన్నా అంటే రాయలసీమలో ఈ పశువుల సందులు చాలా బాగా దొరుకుతాయి, పశువుల సందులు బాగా దొరుకుతాయి, ఎవరన్నా ఇక్కడ సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కొన్ని ఎంట్రెస్ట్ చేయండి, వాళ్ళకు మనం అప్పచెప్తాం మీ కాంటాక్ట్ అని చెప్పి. సర్లే రా వెంకటరెడ్డి గారు అన్నే వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఎవరన్నా ఉంటే చూడే వెంకటరెడ్డి, వెంకటరెడ్డి నేను తోలమని చెప్పలేదు, ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడమని చెప్పినారు. సర్లే ఇదేం పెద్ద తప్పుడు వ్యవహారం తప్పుడు వ్యాపారం ఏం కాదు కదా, ఆయన కానీ ఆలోచన చేసుకొని ఈయన అడిగి మాట్లాడుకునేసి మేమే సప్లై చేస్తామని చెప్పినారు. వీళ్ళే సప్లై చేసినారు, అంటే బ్రిటిష్ వాళ్ళతో పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ వచ్చేసింది ఆయనకు, ప్లస్ ఒబీడియంటు పనిలో నిక్కచ్చితనము స్పీడ్గా వేగంగా పనిచేస్తున్నాడు. ప్లస్ ఈ పరిస్థితుల్లోనే కడప సిఎస్ఐ స్కూల్ కాంపౌండ్ ఉంది, ఇది కానీ రాజారెడ్డి వాళ్ళు కట్టినదే, అంటే ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, ఇప్పుడు కానీ ఉంది ఆ కాంపౌండ్, అప్పుడు కానీ అప్పుడు కాంపౌండ్ లేదు, అంతా మలమూత్ర విసర్జన కానీ యూరినల్స్ ఇదంతా చేస్తా ఉంటే ఆయన కానీ వెంకటరెడ్డికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఫాదర్కు, అక్కడ ఉండే ఫాదర్కు హెడ్ మాస్టర్కు ఎవరన్నా కాంపౌండ్ కట్టే వాళ్ళు గౌండ్రీస్ ఎవరైనా దొరుకుతారో వడ్డేవాళ్ళని చెప్తే ఈయన కాలం చేస్తే నేనే మనసులు పెట్టి చేయించుకున్నాను చెప్పి, అప్పుడే కాంట్రాక్ట్లు ఇవన్నీ ఏం లేవు, టెండర్లు ఏం లేదు కదా, ఎవరొకరు పని చేయాలా, వెంకటరెడ్డి పెట్టుకున్నాడు అంటే దాంట్లో కానీ నాకు స్కిల్ వచ్చేసింది. అంటే బ్రిటిష్ వాళ్ళకు అత్యంత ఆప్తుడు అయిపోయినాడు వెంకటరెడ్డి ఆ కాలంలోనే, ప్లస్ ఈ బ్రిటిష్ ఈ కంటోన్మెంట్ బళ్ళారిలో ఉండే అధికారులకు వీళ్ళకు వెంకటరెడ్డికి అటాచ్మెంట్ వచ్చేసింది, వీళ ళకు ఈడ ఈ ఫార్లతో అన్యోన్యతో ఇంగ్లీష్ కానీ వచ్చేసింది ఆయనకు, ఇంగ్లీష్ అంటే వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ ఇచ్చే విధంగా ఇంగ్లీష్ కానీ ఆయనకు వచ్చేసింది. ప్లస్ చిత్రం ఏమంటే హొస్పేట నుంచి బళ్ళారి నుంచి గుంతగలిగేసిన రైల్వే లైన్ వేసింది వెంకటరెడ్డి ఆ కాలంలోనే. ఓకే, రాజశేఖర రెడ్డి గతంలో చెప్పాడు మేము బ్రిటిష్ వాళ్ళ స్వాతంత్రం రాకముందే మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతానమే, వాస్తవం రాజశేఖర రెడ్డి చెప్పేది బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ దగ్గర ప్రాపకం ఉంది, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టులు చేస్తూ బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించినారు ఆ కాలంలోనే. ప్లస్ ఆ టైంలోనే రాజారెడ్డి గారు కూడా
ఎయిర్ ఫోర్స్లోకి పంపించినారు ఈయనను. అంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసినప్పుడు భారతదేశంలో ఉండే అనేక మంది యువతను బలవంతంగా రిక్రూట్ చేసుకున్నారు. ఒకవైపు స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరుగుతుంది, మరోవైపునేమో ఇట్లా అడ్డోళ్ళందరినీ ప్రలోభపెట్టు అట్నో ఇటో చేసి భయపెట్టో ఏదో ఒకటి ఆఫర్స్ పెట్టి ప్రలోభాలు పెట్టి చాలామందిని తీసుకొని యుద్ధానికి పంపించినారు ఇక్కడ నుంచి. అంటే ఒకనొక సమయంలో 1942 అంటే హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పడేదానికంటే ముందు జపాన్ వాళ్ళు వచ్చేసి భారతదేశాన్ని ఆక్రమిస్తారనేది ఒక ప్రచారం ఉండిందంట అప్పుడు. అదే సమయంలోనే చెన్నై హైకోర్టు పైన బాంబింగ్ అని జరిగింది. చెన్నై హార్బర్ పైన కన్నా మళ్ళీ చెన్నై హైకోర్టు పైన జపాన్ నుంచి బాంబింగ్ అని చేసినారంటే ఇంకా మరి ఈ పొద్దో రేపో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడులు వేసి ఆక్రమిస్తారనే ఒక ఫీలింగ్ ఉన్నట్టు భారతదేశాన్ని కూడా జపాన్ ఆక్రమిస్తుంది అనే ఒక ప్రచారంగానే ఆ భయాందోళనలు వాస్తవంగా ఆ రోజు ఉండేటి. అప్పుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అలా ఫాదర్, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఎప్పుడైతే మద్రాసులో బాంబులు వేసినారో ఈయన పారిపోయి వచ్చేసాడు. ఇంకా బతుకుంటే బల్సాగ తినచ్చులేరు స్వామి, ఈడ ఈ బాంబులు పడి మనకి నాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన చిన్నపిల్లడు కదా పాప భయం ఉంటుంది ఎవరికన్నా, నేను ఈడయ్యింది ఏం అనుభవించుకోకుండా పెళ్లి గిల్లి కాకుండా నన్ను మన ఆయన తీసుకొచ్చి ఈడ వేసి పెట్టాడు పాపంగులు అని చెప్పేసి ఆయన వచ్చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసినాడు. స్వాతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఎడిగిపోయినాడు మనిషిని పట్టకపోతారు, మిలిటరీలో అటు సాలించుకుంటే దానికి ఉండదు, రిటైర్మెంట్ అన్నా తీసుకోవాలి లేకుంటే వాళ్ళు సస్పెండ్ చేసిన ఇంటికి పంపేలా. అప్స్కాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీసు వాళ్ళు మళ్ళీ అదంతా పెద్ద తద్దంగా ఉండదు, కోర్టు మార్చలు ఇదంతా ఉంటుంది కాబట్టి రాజారెడ్డి అట్లా వచ్చాడు. తర్వాత ఆ కాంట్రాక్ట్లు అనేది కొంచెం అది బాగానే కంటిన్యూ చేస్తూ వచ్చినారు వాళ్ళు. తర్వాత జరిగిన పరిణామాలలో నష్టాలు రావడము లాభాలు రావడము మిగతా అందరూ పెళ్ళిళ్ళు కావడం మంచి మంచి ఉద్యోగాలు చేసినారు చాలామంది. ఒక ఆమె రత్నం అని చెప్పి డాక్టరు, ఒక ఆమె కమలం అని చెప్పి హెడ్మిస్ట్రెస్, ఇంకొక ఆమె రాజమ్మ అని చెప్పి డిఈఓగా రిటైర్మెంటు, ఇంకొక ఆయన పురుషోత్తం రెడ్డి గారు అని చెప్పి చాలా పులివెందుల్లో ప్రముఖ కంటి వైద్యులు, ఆయన రాజకీయాల్లో పెద్దగా ఉన్నాడు. మిగతా అందరూ అదే ఇంకో కొండారెడ్డి గారు అని చెప్పి పులివెందుల సర్పంచ్గా పనిచేసినారు ఇనానమస్గా ఆయన ఒకసారి, వీళ్ళంతా బాగానే చేసినారు. ఆ క్రమంలోనే అప్పటికైతే 1970 వరకు వాళ్ళకేం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు. ఓకే, అంటే రాజారెడ్డి గారికి ఆయన ఇక్తో వయసు వచ్చినప్పటి నుంచి పులివెందుల పంచాయతీ సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ ఫ్యామిలీ కావాలనేది ఆయనకు ఆకాంక్ష ఉంది, కానీ సాధ్యం కాలే. అంటే డిఎన్ రెడ్డి గారి ప్రాబల్యం కానీ లేకపోతే అక్కడ ఉండే కాపు సామా అంటే మా పక్క బల్జోలు అంటారు పులివెందుల్లో, బల్జోలు డామినేషన్ పులివెందుల. సైకిల్ షాప్ పొండన్న గారు అని చెప్పేసి వాళ్ళు చాలా ఏళ్ళు సర్పంచ్, వాళ్లకు డాక్టర్ డిఎన్ రెడ్డి గారికి పోటీ సర్పంచ్గా. సైకిల్ షాప్ పొండన్న గారు గెలిచేవాళ్ళు, ఓసారి ఇట్లా ఓసారి అట్లా గెలుస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత ఈ మధ్యలో చిన్నకొండారెడ్డి గారు అంటే రాజారెడ్డి వాళ్ళ బ్రదరు, బ్రదర్ ఒకసారి అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ చేశారు ఆయన. అంటే డిఎన్ రెడ్డి గారి ప్యానెల్లోనే అయినాడు ఆయన, డిఎన్ రెడ్డి గారి ప్యానెల్లోనే. అంటే ఇది అప్పుడు పులివెందుల్లో బల్జోలదంతా ఎక్కువైతుంది, ఇలా డామినేషన్ ఎక్కువైతుంది, మనమంతా కలిసి రెడ్లం తగ్గియాలని చెప్పేసి డిఎన్ రెడ్డి గారు వీళ్ళు అంతా కూడబలుక్కొని చిన్నకొండారెడ్డిని సర్పంచ్ చేసినారు. సర్పంచ్ చేసినారా నుంచి రాజారెడ్డి ఆగడాలు ఎక్కువైనాయంట అప్పుడు. అంటే మా ఆయన సర్పంచు అని చెప్పేసి తగరారులు పెండింగ్లు ఎన్ని చెప్పి లాస్ట్కు డిఎన్ రెడ్డి గారు వాళ్ళు పిలిచి చెప్పినారు, అయ్యా స్వామి మీ వాడిని మా ఇంటి దగ్గరికి పంపొద్దు, ఊళ్ళో చెడ్డ పేరు వస్తుంది నీకు, నువ్వు ఏదో పెద్ద మనిషి కొండారెడ్డి గారు, మనం ఏదో గౌరవంగా ఉన్నాం సమాజంలో, మీ వాడిని పంచాయతీలు తగ్గియమని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది డిఎన్ రెడ్డి వాళ్ళకి వీళ్ళకు. ముందు ఒకటే ప్యానల్ వీళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ మీద అంటే తన ఆధిపత్యాన్ని కానీ తన వ్యవహార శైలిని కానీ డిఎన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలే. కాబట్టి ఆయనకు ఆ రోజు నుంచి కానీ మనసులో ఉంది ఏదో విధంగా మేము కూడా రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచనతోనే ఇంతవరకు ఈ ప్రస్థానం, అదే ఈ ప్రస్థానం అంతా రావడం జరిగింది. తర్వాత నర్సయ్య వీళ్ళ దగ్గరికి రావడం మంగంపేట వెరైటీస్లో, అంతవరకు ఇలా మైనింగ్కి సంబంధించిన పెద్ద వ్యవహారాలతో సంబంధం లేవు. వెంకట నరసయ్య గారు అని చెప్పి రైల్వే కోడూరులో పద్మశాలి కులమైన ఆయన రైల్వే కోడూరులో మైనింగ్ వెరైటీస్ మైనింగ్ ఉండేటి అప్పుడు బాగా డిమాండ్ ఉంది గల్ఫ్లో. గల్ఫ్లో ఈ ఆయిల్ శుద్ధికి కానీ లేకపోతే ఇంకా పెయిన్స్లో కానీ బాగా వాడేవాళ్ళు. ఇది అంటే ప్రపంచంలో ఇంత క్వాలిటీ ఉండే ముగ్గుర ఎక్కడికైనా దొరకదు. ఈయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు దాని చుట్టుపక్కల పెద్ద పెద్ద రెడ్లు పెద్ద పెద్ద నవాబులు అంటున్నారు. అంటే ఆడ ఎట్లుంటే హద్దులు ఉంటాయి చిన్నగా అంతే, దీనికి దానికి ఏం పెద్ద పెద్ద గోడలు కట్టుకునేది ఉండదు. ఈయన బలహీనుడు కాబట్టి ఈయన మెటీరియల్ తీసుకునేది వాళ్ళు వేసుకునేది రాత్రిపూట, లేకుంటే ఇట్లా సర్దడము అట్ట సర్దడము హద్దులు ఏదో విధంగా ఇతన్ని హరాజ్ చేస్తున్నారు. అప్పుడు ఈయన ఎవరో ఒకరు ఒక పెద్ద రెడ్డి కావాల, అంటే ఈయనకు ఈయనకు ప్రొటెక్షన్ కావాలనేటప్పుడు ఈయన దగ్గరికి వచ్చినాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నువ్వు నాకు ప్రొటెక్షన్, నేను ఇంత షేర్ ఇస్తాను నీకు, నాదన్న వ్యాపారంలో భాగం
ఆఫర్ అంతే కదా. ఎవరైనా కానీ ఇప్పుడు ఊరికెందుకు పోతారు రాజశేఖరెడ్డి ఏమో కాదు కదా, అడిగి ప్రొటెక్షన్ చేయాలంటే ఈయన కానీ లైఫ్ థ్రెట్ ఉంటుంది కదా. ఈయన అప్పుడే అంత బలవంతుడేం కాదు, రాజారెడ్డి రాజకీయంగా ఆర్థికంగా బలవంతుడేం కాదు. ఎప్పుడైతే అడిగి పోయినాడో ఇప్పటి ముప్పటిగా లాభాలు వచ్చినాయి. తర్వాత వెంకట నరసయ్య మర్డర్ జరిగింది, మర్డర్ జరుగుతూనే మొత్తం ఈళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. అంత లేని సంపద వచ్చింది, ఆ వచ్చిన సంపదతోనే రాజకీయం, ఆ రాజకీయమే ఈరోజు వరకు కొనసాగుతూ ఉంది. వెంకట నరసయ్యను కడపలో మర్డర్ చేసినారు, ఇది వీళ్ళ భాగస్థుడు అనేసి. అంటే రాజారెడ్డికి భాగస్థుడు కానీ వెంకట నరసయ్య ఫ్రీగా భాగం ఇచ్చినాడు రాజారెడ్డి గారికి. ఆయన మర్డర్ జరిగింది, ఆయన మర్డరు అప్పటికైతే తెలియదు కానీ ఆ మర్డర్ కేసులో రాజారెడ్డిని రాజశేఖరెడ్డి వాళ్ళ బ్రదర్ జార్జి రెడ్డి నిందితులుగా చేసినారు, వీళ్ళు చంపినారని చెప్పి. ప్లస్ దీనికి రిటాలియేషన్ అంటే చేసినారు కానీ తర్వాత వచ్చిన తర్వాత నెలకో 10 రోజులకు 20 రోజులకు ఇదంతా వీళ్ళిద్దరికి సంబంధం లేదు, ఇదంతా రాజశేఖరెడ్డి చంపినాడు అనేది అర్థమైంది అందరికీ. ఇది నర్సయ్యల బంధువులకు వీళ్ళ మేనలు ఉన్నాడు మురళి అని చెప్పేసి, అతను టీచర్ శ్రీకాకుళంలో. అంటే ఆ ప్రాంతం 1970s 1974 1975లో తెలంగాణలో కంటే ముందు శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు కానీ నక్సబారీ ఉద్యోగాలు కానీ శ్రీకాకుళం జిల్లాలోనే స్టార్ట్ అయినాయి. అక్కడ ఈ మురళి అనే ఈ టీచర్కు అంటే ఇక్కడ నుంచి పారిపోయినాడు ఆయన, అంటే నన్ను కానీ చంపేవు సార్ అని చెప్పేది. ఆయనకు పిల్లలు లేరు, నర్సయ్యకి పిల్లలు లేరు, ఎవరు కానీ భార్య ఉండేది కానీ పిల్లలు లేరు ఆయనకు. మురళి ఇట్లా ఈ నక్సల్స్తో అట్లా ఇట్లా వాళ్ళతో పరిచయం వేసి ఈతివాదులు చెప్పుకుంటూ వచ్చినారు అంత కూర్చొని. అప్పుడు ఈ ఫోన్లు గిన్లు లేవు కదా ఇమీడియట్గా పట్టుకునేదానికి, ప్లస్ ఉపాధ్యాయులనే గ్రామంలో చాలా గౌరవ ఉన్నది, ప్లస్ వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉన్నది. కొంచెం రాడికల్ భావాలు కానీ టీచర్లో బాగుండదు, అంటే సమాజాన్ని చైతన్యం చేయాలా అనే ఆలోచన. ఇప్పుడు కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ భావజాలంతో ఈయనకు ఇదంతా స్టోరీ తెలిసింది నక్సల్స్కు, రాడికల్స్ కానీ నక్సల్స్ కానీ ఆ రోజు వాళ్ళు కరెక్టే అని చెప్పేసి ఇంకా ఎంక్వైరీ చేసుకున్నారు ఈ ప్రాంతానికి. వాళ్ళ కొరియర్లను పంపించేసి ఈ సీన్కు రాజశేఖర రెడ్డి పాత్ర ఉందా లేదా అదంతా తెలుసుకున్న తర్వాత ఇది అన్యాయమైన మర్డరు, దీంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అనేది ఒకళ్ళు డిసైడ్ అయిపోయి, వీళ్ళకి ఇంకొకతను సెక్రటేరియట్లో అంటే అప్పటికి జైల్లో ఉన్నారు ఎవరు, రాజారెడ్డి, రాజారెడ్డి పెద్ద కొడుకు వై జార్జి రెడ్డి గారు ఇద్దరు ఈ వెంకట నరసయ్య కేసులు మర్డర్ కేసులోనే, వెంకట నరసయ్య కేసు లేకపోతే తర్వాత ఎమర్జెన్సీకున్న మళ్ళీ ఆ కేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో లోపల వేసినట్టు మళ్ళీ మీసా చట్టం కింద వీళ్ళందరినీ అప్పుడు అంటే నేర చరిత్ర ఉండే వాళ్ళందరినీ ఎమర్జెన్సీలో మళ్ళీ లోపల మీసా చట్టం కింద అందరినీ లోపల వేసేసినారు మళ్ళీ. అప్పటికి బెయిల్ వచ్చినట్టుంది వాళ్ళకు. బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళు రాజారెడ్డి జార్జి రెడ్డి లేనప్పుడు రాజశేఖరెడ్డిని చంపాలని నక్సల్స్ ప్లాన్ చేసినారు. అప్పటికి ఎమ్మెల్యే కాలేనంగా వీళ్ళకి సెక్రటేరియట్లో ఈ మైనింగ్ వ్యవహారాలు చూసాను ప్రసాద్ అని ఒకతను క్లర్క్ ఉన్నాడు. అంటే వాళ్ళతో ఈ మైనింగ్ లైసెన్సులు కానీ రెన్యువల్స్ ఏదో వ్యవహారాలు ఉంటాయి మైనింగ్ అన్న వ్యాపారం అన్న తర్వాత. ఈ ప్రసాద్కు రాజశేఖర్ జైల్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి రాజశేఖరెడ్డి గారు ఈ వ్యవహారాలని చూస్తున్నారు. వాళ్ళ ఫాదరు బ్రదర్ ఇద్దరు లేరు కాబట్టి చిన్నగా వీళ్ళు అంతా ఈ ట్రాప్ చేశారంతా, అంటే రాజశేఖరెడ్డి ఎవరు ప్రసాద్ ఎవరు అని చెప్పేసి. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కానీ ఈ ఎస్టీడీలేం కాదు కదా, కొట్టి కొట్టాలి తిప్పుకొని తిప్పుకొని ఎప్పుడు ఇస్తారు ట్రంకాలు, అది ట్రంకాలు ఇచ్చినప్పుడు ఈ ప్రసాద్ మాట్లాడుతున్నట్టు రాజశేఖర రెడ్డి ఇంటికి ఫోన్ చేసినారు. ప్రసాద్ ఫోన్ చేస్తున్నాము అర్జెంటుగా సార్ను హైదరాబాద్ రమ్ము పనిందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈయన కొట్టేదానికి ఇంటికి ఫోన్ లేదు కదా, మళ్ళీ కొట్టాలంటే రేపిస్తారు ట్రంకాలు, పులివెందుల నుంచి హైదరాబాద్కు ట్రంకాలు దొరకాలంటే రేపవుతుంది మళ్ళీ కాబట్టి ఆయన అవసరం లేని ఎందుకు చేసిండాలే ప్రసాద్ గారు అని చెప్పేసి ఈయన కారు వేసుకొని ఉటావుటం వచ్చినారు. ఇంకా రెడీ ఉన్నారు, అంటే మనకు చెప్పడమే కరెక్ట్గా, మనమేమో చూసిన వాళ్ళం కాదు, మనము సాక్షులం కాదు కరెక్ట్గా. ఇప్పుడు మెడినోవా హాస్పిటల్ ఉంది కదా, సెక్రటేరియట్ ఆ పక్క గేట్ ఉంది కదా ముందు, ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆ ముందు పక్క నుంచి బైనాక్యులర్స్తో మంచి ఈ సైలెన్సర్ రైఫిల్స్ పెట్టుకొని రెడీగా వాళ్ళు నక్సల్స్ రెడీగా రాజశేఖర రెడ్డిని కొట్టేయాలని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఈయన ప్రసాద్ దగ్గరికి పోయి వచ్చేసి నేను ఎప్పుడు ఫోన్ చేశానని చెప్పాను ఆయనకు. రాజశేఖర రెడ్డి గారికి కొంత డౌట్ వచ్చినట్టుంది, ఏదో సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి కొంచెం అబ్జర్వ్ చేస్తూ వచ్చినాడు ఆయన పరిసరాల్లో. ఆయన ఆలోచన ఉంటాయంటే కొంత ఎవరైనా హత్య చేసిన వాళ్ళకి ఎవరైనా గమనిస్తూ ఉంటారు, ఇట్లేమి అట్లేమి అంటే కనుక తన నీడని కానీ తను నమ్ముకోకుండా ఉంటారు. ఆయన గమనించినప్పుడు షూట్ చేసినారు, షూట్ చేస్తే ఈయన తప్పించుకుని ప్రసాదం ఎత్తని చనిపోయినాడు సెక్రటేరియట్లో. ఓకే, ఈయనను చంపాలనుకుంటే స్పాట్ మిస్ అయ్యి ఈయన అట్లన్నాడు పక్కన తగిలింది అంతే. తర్వాత ఎమ్మెల్యే కావడం ఇదంతా రాజకీయ కొనసాగుతూ వస్తాను.